సింహరాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి సంవత్సరం చాలా బాగుంది. విదేశీయాన ఖర్చులకు ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు. మీరు చేస్తున్నది మంచికో చెడుకో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం, కుటుంబ సభ్యుల కోరిక కాదనలేక ఎప్పటికప్పుడు సర్దుబాటు కావటం విశేషం. సామాజికంగా, రాజకీయంగా వచ్చే మార్పులు మీ మీద ప్రత్యక్షంగా మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు, పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి. మాట పట్టింపు, మొండి వైఖరి వల్ల కొన్నింటికి దూరంగా ఉంటారు. పరిస్థితుల ప్రభావం వల్ల జీవన మార్గం సక్రమంగానే జరుగుతుంది. అనువంశికంగా రావాల్సిన ఆస్తులు ఎట్టకేలకు సారుకులు పడతాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 100 రూపాయలు ఖర్చు అవుతాయి. సంతాన భవిష్యత్తు కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. వాళ్ళ పేరు మీద స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఐశ్వర్య నాగిని ఉపయోగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. క్రీడలు, రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి. అయితే జూదాలకు బంధాలకు దూరంగా ఉండటం మంచిది. సామాజిక పరిస్థితుల మీద విరక్తి పుడుతుంది. ఈ సమాజంలో మనుగడ సాగించగలమా అన్న మానసిక వేదన కలుగుతుంది. ప్రతినిత్యం నాగసింధూరం నుదుటన ధరించడం వలన నరదృష్టి పోయి జనాకర్షణ ఏర్పడుతుంది. విద్యా వైజ్ఞానిక రంగాల్లో అనుకున్నది సాధిస్తారు. పిహెచ్డి వంటివి పూర్తి చేస్తారు. సివిల్ సర్వీసులు, ఇతర పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. టెండర్ల విషయంలో అయోమయం ఏర్పడుతుంది. మీ వ్యక్తిగత ఆఫీస్ రహస్యాలను శత్రువర్గానికి చేరవేస్తున్న నమ్మకత్రువుల్ని గమనించి తగిన చర్యలు తీసుకుంటారు. వృత్తి రహస్యాలు, వ్యక్తిగత బలహీనతలు ఎక్కడా బయటపెట్టరాదన్న సూత్రాన్ని తెలుసుకుంటారు. టైలర్లకి, కోళ్ళఫారాలు నడిపేవారికి బాగుంది. అన్ని రకాల వాయిద్యకారులకు మంచి రోజులు పేరు, ధనం రెండు సంపాదిస్తారు. కవులకు, రచయితలకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సన్మానాలు జరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కార్యాలయ సంబంధమైన సమస్యను అధిగమిస్తారు. ఈ ప్రమోషన్ ఉపయోగపడుతుంది. వివాహాది శుభకార్యాల్లో గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలని ఘనంగా చేస్తారు. రాజకీయ పదవి లభిస్తుంది. బాధ్యతలు ఎలాగైనా నెరవేర్చాలని నిశ్చయించుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుకున్నంత ఖర్చుబాటు ఉండకపోవచ్చు. కొత్త పరిచయాలు, స్నేహితుల వల్ల ఉపయోగం కలుగుతుంది. కీళ్ళనొప్పులు, కాళ్ళనొప్పులు రావచ్చు. సంవత్సర ద్వితీయార్థంలో సంతాన విషయమై ప్రత్యేకమైన శ్రద్ధ కనపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అన్ని రకాల దేవుళ్ళ అభిషేకాలకు మహాతీర్థం పొడిని ఉపయోగించండి. యూనియన్స్ పోరాటంలో ఉత్సాహంగా పాల్గొంటారు. న్యాయం కోసం చేసే పోరాటంలో ముందుంటారు. న్యాయస్థానాల వరకు పోరాటం పోవచ్చు. రాజకీయ జీవితం బాగుంది. సినిమాలు, డిస్ట్రిబ్యూటర్లకు గత సంవత్సరం కన్నా గడ్డుకాలంగా గోచరిస్తోంది. మీరు అనుకున్న పనులు సమయానికి కాస్త అటు ఇటుగా పూర్తవుతాయి. భగవంతుడు అన్నీ ఇచ్చినా మిగతావి మనం చేసుకోవాల్సిన ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయన్న భావనలో నడుచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు తెల్ల జిల్లేడు ఒత్తులతోటి, అష్టములుగా తేలంతో మహాగణపతి దగ్గర దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇవన్నీ కూడాను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. సమయాభావం వల్ల వివరంగా తెలుసుకోవడానికి ములుగు.com చూడండి. స్త్రీలకి, పురుషులకి విడివిడిగా విస్తారంగా ఫలితాలు రాశాను. శుభతిథి పంచాంగంలోను, ములుగు.com మీరు చూసుకోవచ్చు. చాలా చెప్పుకోదగినటువంటి అనేక విషయాలు వాటిలో పొందుపరచడం జరిగింది.